ఏంటిది? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. ఈరోజు వచ్చేసి వ్లాగ్. నార్మల్గానే నేను వ్లాగ్స్ చేస్తాను కదా, పాప, బాబు, ఇంట్లో వాళ్ళు, వంటలు ఇలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా మా పాప ఆల్బమ్ ఫొటోస్ చూపించాలనుకుంటున్నాను. సమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు అందులో. మామూలుగా నేను అన్నీ షేర్ చేసుకుంటా. ఈ ఆల్బమ్ వీడియో కూడా నేను షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఈరోజు నేను చిన్న ఆల్బమే, పెద్దది ఏం కాదు, మీతో షేర్ చేసుకోవాలనిపించి. నేను ఏందమ్మా నేను మాట్లాడుతుంటే, నువ్వు పెట్టుకో. షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను, పదండి చూసేద్దాం. చూడండి, నేను మామూలుగా డైలీ వ్లాగ్ తీయచ్చు ఈరోజు, బట్ ఎందుకో నాకు ఇలా డిఫరెంట్గా తీయాలనిపించింది అనమాట. సో అందుకే నేను మా పాప, మా బాబు అంటే ఏం పెద్ద ఫొటోస్ లేవు, మా పాపవే ఉన్నాయన్నమాట. బాబుకి మొన్న రీసెంట్గా కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక ఫోటో పెట్టాను, వాడు అది ఒక్కటే ఉంది, ఇంకా ఏం లేవు. అందుకే వాడు ఏం చూపించట్లేదు. నేను మా బాబుటి, మా పాపటి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి మా పాప ఎంత క్యూట్గా ఉందో. తనకి అప్పుడు హెయిర్ మనము 3 ఇయర్స్కి లేదంటే 5 ఇయర్స్కి ఇట్లా హెయిర్ అంతా కట్ చేస్తారు కదా, అప్పుడు ముద్దుగా ఉంటుందనేసి ఇట్లా ఫొటోస్ తీపించాను. చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఇక్కడ చూడండి ఎలా ఉందో, పెద్ద అయిపోయిందనమాట. సో చిన్నప్పుడే బాగుంటారు కదా అందరూ, పెద్ద అయిన తర్వాత ఏం బాగుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆమెనండి, అప్పుడు చాలా క్యూట్గా ఉండింది. ఇక నెక్స్ట్ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, ఇక్కడ చెరీష్మా వాళ్ళ అబ్బా, వాళ్ళ జేజీ. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత. అమ్మమ్మ అని ఎందుకంటున్నంటే వీళ్ళ అవ్వ అని పిలవరు, అమ్మమ్మ అని పిలుస్తారు. సో అందుకు అమ్మమ్మ అని చెప్పాను అన్నమాట. తన బర్త్డే, ఫస్ట్ బర్త్డే కేక్ అన్నమాట ఇది. అప్పుడు 3 కేజీస్ ఏమో తీసుకొని వచ్చారు. మోస్ట్లీ అన్నీ ఇంకా ఒకే డ్రెస్లోనే తీసారనమాట ఫొటోస్. చూడండి ఇక్కడ వాళ్ళ అబ్బా, వాళ్ళ జేజీ ఆ అమ్మాయికి కేక్ పెడుతున్నారనమాట. చూడండి ఇక్కడ చెరిష్మా వాళ్ళ అవ్వ, బా అంటే మా ఆయన వాళ్ళ జేజీ, అంటే చెరిష్మా వాళ్ళ నాన్న వాళ్ళ జేజీ. ఈమెతో కూడా మీరు చాలా నాకు కామెంట్ చేశారు వంటలు చేయమని, బట్ ఆమె రెస్పాండ్ అవ్వలేదు, నేను ఇంకా వదిలేశాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వచ్చింది ఫస్ట్ బర్త్డేకి, మేము పిలిచాము, వచ్చింది మా అమ్మ చెరిష్మాకి తినిపిస్తోంది అనమాట. మా అమ్మని చూసారు కదా మీరు చాలా వీడియోస్లో. ఇక్కడ కూడా చెరిష్మా చూడండి. మోస్ట్లీ ఫస్ట్ చెరిష్మా ఫస్ట్ పుట్టిందానా తనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట దేంట్లోనూ. ఇప్పుడు కూడా సేమ్ అంతే. చూడండి స్కూల్కి వెళ్ళాలంటే కనీసం మినిమం 20 రూపీస్కి తక్కువ తీసుకెళ్ళదు పాప. చూడండి మళ్ళీ చూడడానికి ఎంత బుద్ధిమంతరాలుగా కూర్చుందో. అప్పట్లో ఈ చెరిష్మాకి చాలా క్రేజ్ ఉండేది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న అప్పుడప్పుడే కొత్తగా సౌదీకి వెళ్ళాడు కాబట్టి తను పుట్టిన 3 మంత్స్కి వెళ్ళిపోయాడు. సో తను మళ్ళీ 3 ఇయర్స్కి వచ్చాడు అనమాట. అందుకే చెరిష్మా అంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం. మీరు బాగా గమనించినట్లయితే నా ఛానల్ పేరు కూడా చెర్రీ డార్లింగ్ అనే ఉందన్నమాట. చూడండి ఇక్కడ మా డాడీ, నేను మా అమ్మ వాళ్ళ ఆల్బంలో నుంచి తీసుకొచ్చానమాట. మా మమ్మీ ఫొటోస్, మా డాడీ ఫొటోస్, మా సిస్టర్ ఫొటోస్, నా ఫొటోస్. మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలం కదా, సో అదొకటి నేను గుర్తుగా తెచ్చుకున్నాను. ఆ డాడీ రెండు, అమ్మటి అక్కటి నాటి తెచ్చుకున్నాను అనమాట. చూడండి డాడీ, మీరు చాలాసార్లు మొన్న వ్లాగ్లో కూడా, వినాయక చవితి వ్లాగ్లో కూడా చూశారు, డాడీ చాలా సన్నగా అయిపోయాడు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నట్టు లేడు, చాలా అంటే చాలా తగ్గిపోయాడు. ఏజ్ తగ్గినప్పుడు, ఏజ్ తగ్గుతూ పెరుగుతూ వచ్చినప్పుడు మనకి జబ్బులు కూడా అలాగే పెరుగుతుంటాయి కదా పాపం.
సో అందుకు చాలా సన్నగా అయిపోయాడనమాట. ఇదే ఇదే బెస్ట్ ఫోటో డాడీది, అందుకే నేను అయితే తెచ్చేసుకున్నాను రెండు. చెప్పా కదండి నేను మా ఫ్యామిలీ వరకు, మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వరకు నేను తెచ్చుకున్నాను అదొకటి అదొకటి అని. ఈ అబ్బాయి వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకు అనమాట. నేను కావాలి అదే పనిగా ఉండాలి అనేసి తెచ్చుకున్నాను. ఇంకోటి మీకు మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ పాప ఎవరో చెప్పండి, మీరు గమనించండి. ఈ పాప మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, మీరు మీ మీ ఫేస్ చూపించండి, మీ ఫేస్ చూపించండి అని. అందుకే నేను ఆ ఫోటో చూపించాను. ఇది నా ఫోటో అన్నమాట, నా చిన్నప్పుడు ఫోటో ఇది. సో ఇంకా అయిపోయాయండి ఆల్బంలో ఫొటోస్. స్మాల్ అండ్ స్వీట్ ఆల్బమ్ అనమాట ఇది. నేను అదే పనిగా తెప్పించుకున్నాను. అట్లా సపరేట్గా ఉంటే ఫొటోస్ అన్నీ నేను కొన్ని పెట్టుకోవాలి, ఇట్లా ఎక్కడంటే అక్కడ పడిపోతాయి అనేసి నేను తెప్పించేసుకున్నాను. సో ఏదైనా ఏదైనా కానివ్వండి, ఒకవేళ ఈ ఆల్బమ్ పోయినా కూడా మా పిల్లలు ఎప్పటికైనా చూసుకోవడానికి వీలుగా నేను యూట్యూబ్లో పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట, అందుకే పెడుతున్నాను. ఈరోజు అయితే ఇది స్మాల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.